జబర్దస్త్ ఆంటీ కళ్ళంట నీళ్ళు కూడా పెట్టేసుకుంది. ఏమి నటన! ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదంతా చేయించారన్నారు, ఇప్పుడు మొత్తం తేలిపోయింది. వాళ్ళ పార్టీ కార్యకర్తని కోడి కత్తి తీసి పొడిచాడని, అది మొదటి డ్రామా. రెండో డ్రామా గురించి చెప్పాలా? అదే బాబాయ్ల గుడ్డల పోటు. ఈ డ్రామా 6 రకాలుగా ట్విస్టులు అయిందండి. సినిమాలో కూడా నీ ట్విస్టులు ఉండవు పాపం. మొదటిగా గుండుపోటుతో చనిపోయినారన్నారు, దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు, మళ్ళీ అల్లుడు కూతురు కలిసి చంపేశారన్నారు, మళ్ళీ ఆస్తి తగాదాలో చంపారన్నారు, మళ్ళీ 2 పెళ్లి వల్లనే మర్డర్ జరిగిందన్నారు, చివరికి సునీల్ యాదవ్ తల్లిపై కన్ను వేశాడు అందుకే చంపేశారన్నారు. ఇప్పుడు సిబిఐ ఎవరు రమ్మంటున్నారు? అవినాష్ రా బిడ్డారా అంటుంది. నిన్న కాక మనం చూసినాం, ఈ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ని కూడా అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. వేగంగా సిబిఐ వాళ్ళు కరెక్ట్గా దర్యాప్తు చేస్తే ఈ అన్ని లింకులు డైరెక్ట్ ఆ తాడేపల్లి కొంపకి వెళ్తుంది. ఇది జగనార్సుడ రక్త చరిత్ర. ఇది 2వ డ్రామా. మళ్ళీ డ్రామా మోహన్ది 3వ డ్రామా కూడా ఉందండి, ఆ చెప్పాలి కదా. ఎన్నికల ముందల ఢిల్లీకి వెళ్ళి 37 డిఎస్పీల్లో 35 మంది కమ్మలకే ప్రమోషన్ ఇచ్చాడన్నారు. మొన్న శాసనసభ సాక్షిగా హోంమంత్రి సుచరిత గారు సమాధానం చెప్తూ 37లో కేవలం 5గురే కమ్మోలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ బడుగు బలీన వర్గాలు చెందిన డిఎస్పీలు అని చెప్పినారు. నేను సభాముఖంగా అడుగుతున్నా, డ్రామా మోహన్ నీకు ఇంకా సిగ్గు రాలేదయ్యా? ఇంకెన్నాళ్ళని నాటకాలు చేస్తారని ఆయన్ని సవాల్ ఇస్తున్నా. ఈ డ్రామా మోహన్ కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి, కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ప్రజలకి ఫిట్టింగ్ ఎట్లా పెట్టాడు చెప్పమంటావా? చెప్పమంటారా? పైన టేబుల్ పైన ఒక బటన్ ఉంటుంది, బల్ల కింద ఒక బటన్ ఉంటుంది, పైన బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది. అదే క్షణం కింద బల్ల కింద బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు పోతుంది. ఎలా డబ్బులు దొబ్బాడు చెప్పాలా? కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, గ్యాస్ ధర 650 రూపాయల నుంచి 1300 రూపాయలకు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ సెంచరీ, నూనె ప్యాకెట్ డబుల్ సెంచరీ, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, బాధుడే బాధుడు, చివరికి ఆ క్వార్టర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు. తర్వాత కేసీఆర్ అని పేరు వచ్చింది, కానీ అప్పటికైనా పేర్లేంటి? ఆయన అయితే దుబాయ్ శేఖరు, లేకపోతే దొంగనాటి శేఖరు. తర్వాత ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు, ప్రధానంగా శక్తిగా మారబోతు తెలంగాణ ఉద్యమం కోసం, అంత నిర్ణయం వరకు విశ్వసించారంటే మీకు ఏం నమ్మకం కల్పించింది కేసీఆర్? చాలా మంది అంటా ఉంటారు, అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని. నేనేమనుకుంటా అంటే, నేను కేసీఆర్ని వాడుకున్నా, రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా. ఆ రోజు